అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రామ సర్పంచ్ శ్రీను గారికి, అలాగే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ అయినటువంటి సుధా శ్రీనివాస్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారకులైనటువంటి ఇంకొక పెద్దలు డెప్యూటీ సీఎం ఎక్స్ డెప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ మినిస్టర్ అక్క డికే అరుణ్ అక్క గారికి, అంతేకాకుండా దామన్న స్పీచే చాలా బాగుంటుందంటే ఇప్పుడే దామన్నకి కాంపిటీటర్గా నేనున్నాను అని మాట్లాడినటువంటి పెద్దలు అక్క పద్మిని గారికి, రాగిణి గారికి, రాధిక గారికి, అలాగే శ్రవణ్ గారు, వెళ్ళనాయక్ అన్న గారు, ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి అక్క గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ గ్రామానికి సంబంధించిన అందరికీ, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాత్ర పోషిస్తున్నటువంటి ఇందిరా గారికి, అక్కలకు చెల్లెలకు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అక్కడ నుండి ఎంటర్ అవుతూ ఉంటే ఒక పాట వినిపించింది రావడం రావడంతోనే, అపురూపమైనదమ్మా ఆడజన్మ అనేటువంటి పాట. అది వినుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అనిపించింది నిజ జీవితంలో, అంటే సినిమా చూసినప్పుడు అలాంటి పాట వచ్చినప్పుడు అందరం ఎమోషనల్ అయిపోతూ ఉంటాము, కానీ నిజ జీవితంలో నిజంగా మనము అలా ఎమోషనల్గా ఫీల్ అవుతామా? పొద్దున్న లేవగానే అమ్మ పిల్లల వెంట పడుతూ ఉంటుంది, కాలేజ్ టైం ఏందని మీరు చిరాకు పడుతూ ఉంటారు, కానీ అమ్మ మాత్రం కొంచెం తినిపోరా, ఒక్క ముద్ద తినిపోరా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతావురా అని మనం వెంట పడుతూ ఉంటే మనం చిరాకు పడుతూ ఉంటాం. అమ్మ లేట్ అయిందంటే నీకు అర్థం కావట్లేదా, ఊరికే విసిగించకు సతాయించకు నన్ను అని చెప్పి, అన్నయ్య నన్ను ఇక్కడెక్కడన్నా దింపవా అని చెప్పి మీ చెల్లి మీ వెంట పడుతూ ఉంటుంది, ప్లీజ్ అన్నయ్య నీ కాలేజ్ దారిలోనే కదా నన్ను దింపుకుంటూ వెళ్ళు అని, ఏ నీ నువ్వు చూసుకోవే నన్ను వెళ్ళని, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు లేట్ అవుతుంది అని చెప్పి చెల్లిని ఒక్కొక్కసారి కసురుకుంటూ ఉంటాము. ఇలా నిజ జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్లను నిజంగా మనం గౌరవిస్తున్నామా? ఆ ప్రశ్న ప్రతి ఒక్కరము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి మహిళల గురించి మనం ప్రతిసారి డయాస్ ఎక్కినప్పుడు రాణి రుద్రమదేవి దగ్గర నుండి మొదలుపెట్టుకొని ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి కానివ్వండి, కల్పనా చావ్లా గారి గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి మనం ఉపన్యాసాలు మాట్లాడుతూ ఉంటాము. కానీ మన కళ్ళ ముందు మన కోసము ఒక స్నేహశీలిగా ఒక త్యాగజీవిగా ఉన్నటువంటి మన నిజ జీవితంలో ఉదాహరణ ఎవరి గురించి అయితే చెప్తూ ఉంటామో వాళ్ళందరినీ మనము పుస్తకాలలో చదువుతున్నాము, తెలుసుకొని చెప్తున్నాము, కానీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక స్త్రీ అనగానే స్త్రీలో ఉన్నటువంటి గుణాలను వెతుక్కుంటూ ఉంటాం మనం, అన్ని గుణాలు ఉన్నాయా, తను తినకుండా అందరికీ పెడుతుందా, తనకు ఉన్నటువంటి వాటిని మిగతా వాళ్ళ కోసం త్యాగం చేస్తుందా, ఇవన్నీ ఆలోచిస్తాం తప్పించి తనకు తోడ్పాటుగా ఉండేటువంటి వాళ్ళము ఎంతమంది ఉన్నాం మనము అనేటువంటి ఆలోచన మనం ప్రతి ఒక్కరం గనక రోజుకొక్కసారి గనక చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు అనేటివి డెఫినెట్గా ఉంటాయి అనేటువంటి విషయం మనం అందరం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఆ వారం రోజులు లేదా ఆ నెల రోజులే మనము ఉమెన్స్ డే గురించి మాట్లాడుకోవడం కాకుండా ఖచ్చితంగా అరే ఒక స్త్రీ భారతదేశంలో భారత మాతనే ఒక స్త్రీగా కొలుస్తాము, ఒక మాతగా కొలుస్తాము, మనందరికీ తల్లిగా కొలుస్తాము, కాబట్టి ఆ తల్లితో పాటుగా మన కళ్ళ ముందున్నటువంటి తల్లులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితులను మనం కల్పిస్తున్నామా అనే ప్రశ్న మనం అందరం ఎవరిది వాళ్ళం వేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆధునికత వైపు మనం ఎంత ముందుకెళ్తున్నామో అంత విలువలు దిగజారుతున్నటువంటి విషయము మనందరికీ తెలుసు.
ఇవాళ సెల్ ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనం ఎంతో ఎదిగాము అని చెప్పుకుంటూనే ఒకవైపు సిగ్గుపడేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనము. అమ్మాయి ఇంటికి వెళ్ళి కాలేజీ నుండి తిరిగి వస్తుందో లేదో తెలియదు, పనికి వెళ్ళినటువంటి అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుందో తెలియదు. అరే చిన్న పిల్లనే కదా, ఏదో ఒక తాత దగ్గర అంకుల్ దగ్గర వదిలేసి వెళ్దాము అంటే ఆ తాత బుద్ధి ఎప్పుడు చెడుతుందో తెలియదు, ఆ అంకుల్ బుద్ధి ఎప్పుడు చెడుతుందో తెలియదు. అంటే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటి ప్రశ్న వైపు మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం మార్చి ఒక్కటే అవసరం లేదు మాకు, కేవలం ఈ ఒక్క వారం రోజులు మాకు అవసరం లేదు, సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతిరోజు మాకు మహిళా దినోత్సవంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి మహిళ కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా వరకు నేను వస్తే చరిత్రలో ఉన్నటువంటి మహిళలతో పాటుగా నేను చిన్నతనం నుండి నా కళ్ళ ముందు ఉన్నటువంటి మహిళలను నేను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటాను. చిన్నతనంలో నాకు నిర్మల టీచర్ ఇప్పటికీ గుర్తుంది, ఫస్ట్ స్టాండర్డ్లో నిర్మల మ్యామ్ అంటే నాకు ఎంత ఇష్టం ఉండేదంటే ఆమెలో ఉన్నటువంటి కొన్ని గుణాలు అనుకోకుండానే నాలోకి వచ్చి నేను ఆమెలాగా మారడం మొదలుపెట్టాను. 10th క్లాస్కి వచ్చేవరకు శారదాభూషణ్ అని మా ప్రిన్సిపల్ మ్యామ్ ఉండేవారు, చాలా పెద్ద స్కూల్, బట్ ఎందుకో కానీ తనకు నా పైన కొంత ప్రేమ ఏర్పడి బాగా అటాచ్మెంట్ ఉండింది. సో ఆ మేడం దగ్గర కానివ్వండి, డిగ్రీ కాలేజ్ ఇక్కడ రెడ్డి కాలేజ్లో చేసినప్పుడు మా ప్రిన్సిపల్తో కూడా చాలా మంచి అనుబంధం ఉండింది. హాస్టల్లో ఏదో ఇష్యూ ఉన్నప్పుడు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నన్నే పిలుచుకునేవారు, శారద ఏం జరిగిందమ్మా, ఎందుకు జరిగింది, ఎలా సాల్వ్ చేద్దామని. అలాంటి వాళ్ళందరినీ కొంత నేర్చుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితిని నా జీవితంలో కల్పించుకున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముందుగా చాలా భయం ఉండేది, అసలు ఎలా రాజకీయాల్లో లేడీస్ ముందుకు వెళ్ళడమని. కానీ సునీత లక్ష్మారెడ్డి గారిని, డికే అరుణక్క గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, గీతారెడ్డి గారిని, వీళ్ళందరినీ చూసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉన్నది, ఆ క్వాలిటీతోని వాళ్ళు ఇవాళ ఇంత దూరం రాగలిగారు. వాళ్ళ భర్తల ప్రోత్సాహం తప్పకుండా ఉంది వారి వెనకాల, కానీ వారి భర్తల ప్రోత్సాహంతో పాటుగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యం, వారిలో ఉన్నటువంటి కళ, వారిలో ఉన్నటువంటి ధీరత్వం వల్లనే వాళ్ళు ఈ స్టేజ్కి, ఈ స్థాయికి రాగలిగారు. మనము డికే అరుణక్క మా ఎక్స్ మినిస్టర్ లేదా కాబోయే మినిస్టర్ అని గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో నేరుగా ప్రత్యక్షంగా నాకు ఆదర్శంగా ఉన్నటువంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారంటే పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారు అనేటువంటి విషయాన్ని తప్పకుండా నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కోట్ల మంది ప్రజలు, ఆ కోట్ల మందిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు లెక్కలేనంత మంది ఉన్నారు, కానీ శారద అని అంతమంది కార్యకర్తలలో కూడా నన్ను పేరుతో పిలవగలిగినటువంటి చనువు ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఏ సందర్భంలో నేను వెళ్ళాలనుకున్నా కానీ ఒక తల్లిగా నన్ను ఆదరిస్తుంది, ఏదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త వచ్చింది అనే విధంగా కాకుండా శారద వచ్చింది నా దగ్గరికి అని ఒక తల్లిగా, ఒక కూతురుగా నన్ను ఆదరిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు నాకు ఆదర్శమని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటూ మనందరం కూడా సోనియా గాంధీ గారికి రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఆ సోనియా గాంధీ గారు కనుక తలుచుకోకపోయి ఉంటే ఇలాంటి చంద్రశేఖర్ రావులు ఎంతమంది వచ్చినా కానీ మనం తెలంగాణ సాధించే వాళ్ళము కాదు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ అనేటువంటి నినాదము స్వార్థం కోసం తీసుకున్నారు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు, నేను తెలంగాణ ఇచ్చి తీరుతాను, తెలంగాణలో ఉన్నటువంటి ఏ తల్లి బాధపడకూడదు అనేటువంటి ఆలోచనతని తెలంగాణ ఇచ్చి మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పోయినా పర్వాలేదు అనేటువంటి ధైర్యం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తప్పకుండా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనమందరం ధన్యవాదాలు చెప్తామనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పుకుంటూ, ఒకటే మాట, మన జీవితంలో ఉన్నటువంటి మన తల్లిని, మన సోదరిని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలను అందరినీ కాపాడుకుందాము, ఒక మంచి వాతావరణాన్ని కల్పించుకుందాం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాస్ అండ్ సుధా చాలా మంచి ప్రోగ్రాం చేసినందుకు మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్.